Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాలపై పవన్ మౌనం వెనుక రీజన్ ఇదేనా? కొత్త ఏడాది వస్తూనే ఏపీలో రాజకీయం మరింత వేడెక్కిపోయేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు కూడా ఈ రచ్చకు కారణమని చెప్పక తప్పదు. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో ఏర్పాటు చేసిన క్యాషినో కారణంగా జరిగిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన కొత్త పీఆర్సీ లక్షలాది ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలను పెంచేలా చేసింది. ఇలాంటి వేళలోనూ అనూహ్యంగా తెర మీదకు వచ్చింది కొత్త జిల్లాల ఏర్పాటు. నెలల తరబడి ఈ ఇష్యూ మీద చర్చ జరుగుతున్నా స్పందించిన ఏపీ సర్కార్ అనూహ్యంగా రాత్రికి రాత్రి నిర్ణయంతో ఆమోదించడం, ఆ వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటులో అధికార పార్టీ తెలివిగా వ్యవహరించడమే కాదు, ప్రధాన ప్రతిపక్షం నోటిని మూయించిన పరిస్థితి. విపక్ష పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును ఆయన జన్మించిన కృష్ణా జిల్లాకు పెట్టడంతో వారు ఆత్మరక్షణలో పడిన పరిస్థితి. దాదాపు 14.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తాము తమ పార్టీ వ్యవస్థాపకుడి పేరును జిల్లాకు పెట్టలేకపోవడం, తమ పార్టీకి బద్ధ విరోధంగా ఉండేవారు మాత్రం ఎన్టీఆర్ పేరు పెట్టేసి క్రెడిట్ సొంతం చేసుకోవడంతో తెలుగు తమ్ముళ్ళు మెంగలేక కక్కలేక ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే వచ్చే ఎన్నికలలో క్రియాశీలకంగా వ్యవహరించి అధికారాన్ని సొంతం చేసుకుంటామని చెప్పే జనసేన ఇప్పటివరకు ఈ ఇష్యూ మీద మాట్లాడకపోవడం విశేషం. కొత్త జిల్లాల ఏర్పాటు కావచ్చు, కొత్త జిల్లాలకు పెట్టిన పేర్లు కావచ్చు, ఇలా ఏ అంశం మీదైనా మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. అన్నింటికీ మౌనమే సమాధానం అన్నట్లుగా ఉంటోంది. ఎందుకిలా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల విషయంలో తొందరపడి వ్యాఖ్యలు చేసే కన్నా ప్రజల నుంచి వచ్చే స్పందనను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే రియాక్ట్ కావాలన్నట్లుగా ఉందని చెబుతున్నారు. తొందరపడి స్పందించే కన్నా ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన తర్వాత మెజారిటీ ఏ అంశానికి ప్రాధాన్యత ఇస్తారో దానిపై గళం విప్పితే మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాకపోవడం ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నదే కాబట్టి ప్రత్యేకంగా స్పందించడం సరికాదన్న ఆలోచనతోనే పవన్ తనదైన సమయం కోసం వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.